మిత్రులారా, అక్కడ మీకు కనిపిస్తుంది కదా, అదే అశ్వశాల అన్నమాట. అంటే అశ్వశాల అంటే గుర్రాలని నాటి కాకతీయ రాజులు అక్కడ పెంచేవారు అన్నమాట. ఒకసారి మనం అక్కడికి వెళ్దాం. మిత్రులారా, ఇది నాటి కాకతీయ రాజులు నిర్మించినటువంటి అశ్వశాల. ఇందులో గొర్రెల కాపర్లు గొర్రెలు మేపుతున్నారు, కానీ నాకైతే ఇక్కడ గుర్రాలు మేపుతున్నట్టు ఏం కనిపించలేదు. ఇక్కడ గేట్ కూడా ఓపెన్ చేసే ఉంది. ఒకసారి నేను లోపలికి వెళ్ళి ఈ అశ్వశాల ఎలా ఉంటుందో ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను. చూడండి, ఇక్కడ చూడండి, ఇది బహుశా ఇది నాటి రాజుల కాలం నాటి ఇటుకలై ఉండాలి. చూడండి ఇది నిర్మాణం ఎలా ఉందో. ఇక్కడ గోడ నిర్మాణంలో ఇలాంటి డిజైన్స్తో కూడుకున్నటువంటి రాతులు కూడా ఉన్నాయి. చూడండి ఒకసారి మనం లోపలికి వెళ్దాం. ఇది ఒకటో చాంబర్ అన్నమాట. చూడండి చాలా సుందరంగా ఉంది. ఇది మొదటి చాంబరు. ఇప్పుడు మనం రెండో చాంబర్లకు వెళ్దాం. చూడండి ఇక్కడ మద్యం బాబులు మద్యం సేవించి ఎలా వీరంగం సృష్టించారో చూడండి. బకెట్ బిర్యానీ అండ్ మద్యం తింటూ తాగుతూ ఎలా ఎంజాయ్ చేశారో ఈ ఏరియాలో. ఇలాంటి వాళ్ళని ఇక్కడ ఈ ప్రదేశంలోకి రాకుండా కట్టడి చేయాలి. ఇక్కడ చూడండి రాళ్ళ మధ్యలో నాటి డంగు సున్నం పెట్టి ఎలా పటిష్టంగా నిర్మించారో. ఇక్కడ మధ్య మధ్యలో మనకి ఇలాంటి డిజైన్స్తో కూడుకున్నటువంటి స్టోన్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఈ అశ్వశాల నుంచి చూస్తే మనకి ఈ అశ్వశాల సమీపంలో ఉన్న నాటి పురాతనమైన ఒక కాకతీయుల కాలం నాటి నిర్మాణం ఇక్కడ ఏకశిల గుట్ట మీద కనిపిస్తుంది. చూడండి కింద మనకి వాటర్ చెరువు ఉంది, అందులో విగ్రహం కూడా ఉంది. ఈ దృశ్యం మనకి అశ్వశాల నుంచి మనకి కనిపిస్తోంది. ఈ వాల్ యొక్క విడ్త్ చూడండి. ఇక్కడ చూడండి ఒక రకమైన పక్షి కూడా ఉంది, అటు ఉరికింది. ఒకసారి మనం వెనుక వైపు కూడా వెళ్దాం. చూడండి ఇది వెనుక భాగం, అక్కడ పక్షి కూడా వెనుకకు వచ్చి చూస్తుంది. ఇక్కడ మీరు చూస్తున్న పక్షి పేరు వైట్ బ్రౌడ్ వాగ్టెయిల్ అన్నమాట. నాటి కాకతీయ రాజుల హయాంలో కాకతీయుల కోటలో వ్యవసాయం జరిగింది. ఇప్పుడు కూడా ఈ కాకతీయ కోటలో వ్యవసాయం జరుగుతూనే ఉంది. ఇది ఫస్ట్ చాంబర్, ఇది సెకండ్ చాంబర్, ఇక్కడ ఇంకో చాంబర్ కూడా ఉంది. ఇది మూడో చాంబర్ అనుకుంటా బహుశా. ఇక్కడ చూడండి మనకి ఇలా రంధ్రాలు ఎలా ఉన్నాయో. ఈ హోల్స్ చేసి ఇందులో ఉంచి రాళ్ళను పగులు కొట్టేవారు. ఇది మూడో భాగం చూడండి. ఇక్కడ మనకి ఒక విచిత్రమైన ఒక గడ్డి కనిపిస్తోంది. ఇదేంటో నేను మీకు చెప్తాను. ఇక్కడ ఈ అశ్వశాల గోడల మీద మనకు ఒక విచిత్రమైన ఒక గడ్డి ఉంది. చూడండి మయూరాశిక అనే ఒక మొక్క కనిపిస్తోంది. దీన్ని ముద్దుగా నెమలి జుట్టు మొక్క అని కూడా అంటారు. ఈ మొక్క కనిపించడం చాలా అరుదు. కొన్ని అద్భుతమైన శిల్పాలు ఇలా చెల్లా చెదురుగా పడి ఉన్నాయి. Thank you.